ఉద్యోగ సంఘాలు పిఆర్సికి పదోన్నతులకి ఫిబ్రవరి తొమ్మిది డెడ్ లైన్ అనేది పెట్టడం అనేది జరిగింది లేకపోతే ఉద్యమం అనేది తీవ్రతరం చేస్తామనేసి వాళ్ళైతే డెడ్ లైన్ విధించారు ఆ పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం పిఆర్సి ప్రకటించకుంటే ఉద్యమం టీచర్లకు పదోన్నతులు రాకుంటే తొమ్మిదిన జిల్లాల్లో ధర్నాలు పిఆర్టీయు ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి రఘువథం రెడ్డి తెలియజేయడం జరిగింది అతి తొందరలోనే ఉద్యమం తీవ్ర రూపం అయితే దాలుస్తాం పీఆర్సి ప్రకటించాలి పదోన్నతులు వెంబడి చేపట్టాలనేసి వాళ్ళైతే ఫిబ్రవరి తొమ్మిది డెడ్ లైన్ అనేది విధించడం జరిగింది వాటి వివరాలు ఇప్పుడు మనం చూస్తున్నాం పిఆర్సీ ప్రకటించకుంటే ఉద్యమం చేపడతామని పిఆర్టీయు పిఎస్ ఎమ్మెల్సీలు కె జనార్దన్ రెడ్డి కూర రఘువథన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఉపాధ్యాయుల పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయకుంటే ఈ నెల తొమ్మిదిన జిల్లా కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాలు చే నిర్వహిస్తామనేసి అన్నారు ఈ మేరకు రాష్ట్రం సంఘం అధ్యక్షులు పింగళి శ్రీపాల్ రెడ్డి అధ్యక్షత జరిగింది ఈ సందర్భంగా జనార్దన్ రెడ్డి రఘువథన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వానికి పీఆర్సీ నివేదిక అంది నెల రోజులు దాటినా దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంపై విచారం వ్యక్తం చేశారు వెంటనే పిట్మెంట్ నలభై ఐదు శాతం తక్కువ కాకుండా వేతన స్కేలును సవరించి ఉత్తర్వులు విడుదల చేయాలనేసి కోరారు ఐదున్నర రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించకపోవడంతో ప్రభుత్వం విద్యారంగం నిర్వీర్యం చేస్తున్నట్టుగా ఆందోళన వ్యక్తం చేశారు దీంతో పదోన్నతుల షెడ్యూల్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు పదోన్నతులు లేక ఉపాధ్యాయులు ఇరవై ఏండ్లుగా ఒకే క్యాడర్లో పనిచేస్తూ అదే క్యాడర్లో పదవీ విరమణ పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పెండింగ్లో ఉన్నటువంటి పండితులు పీఈటీ అప్గ్రేడేషన్ జీవోను అమలు చేయాలనేసి పాఠశాలల్లో పారిశుద్ధ్య కార్మికులను వెంబడే నియమించాలనేసి అంతర్జిల్లా బదిలీలను షెడ్యూల్ను వెంటనే విడుదల చేయాలనేసి వాళ్ళైతే కోరడం జరిగింది కేజీబీవీ మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలను వెంబడే పరిష్కరించాలనేసి వాళ్ళు లేనిచో ఫిబ్రవరి తొమ్మిది నుంచి ఉద్యమం అయితే తీవ్ర రూపం దలుస్తామనేసి వాళ్ళైతే హెచ్చరించడం అనేది జరిగింది పీఆర్సీ కూడా వెంబడే ప్రకటించాలని పదోన్నతులు వెంబడే చేపట్టాలనేసి బదిలీలు ఈ ఉపాధ్యాయ సమస్యలన్నింటినీ ఒక కొలికి వచ్చేలా తొందరగా నిర్ణయం తీసుకోవాలనేసి వాళ్ళైతే ఈ సందర్భంగా తెలియజేశారు ఏది ఏమైనప్పటికీ అతి తొందరలో పీఆర్సీ ప్రకటించకుంటే ఉద్యమం అయితే చేస్తామనేసి వాళ్ళైతే తెలియజేయడం జరిగింది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్